Hi to everyone. Welcome to Chetana Institute for Competitors. Ivalti video lo manam grahanala gurinchi telusukundam. Grahanam anaga edaina kontha prantanni needa aavarinchi undadam. Suryudu, Bhoomi, Chandrudu oka sarala rekha meeda tatastha padinappudu grahanalu erpadatayi. Grahanalu rendu rakalu, okati Surya grahanam, rendu Chandra grahanam. Ippudu manam Surya grahanam gurinchi telusukundam. Suryuniki, Bhoomiki madhya Chandrudu vachinappudu Surya grahanam erpadutundi. Bhoomi leda chendruni chikati bagamlo unde prantane prachaya English lo umbra antaru prachaya chuttu unde bagani pakshika chaya penumbra antaru pakshika chayalo surini kanti kodiga matrame untundi Surya grahanam amavasya rojulalo matrame erpadutundi aite anni amavasya rojulalo idi sambhavinchadu chendruni prachaya bhoomini takunappudu భూమిపై నుండు వారికి సూర్యుడు పాక్షికంగా కనిపిస్తాడు దీనినే పాక్షిక సూర్యగ్రహణం లేదా కంకణ సూర్యగ్రహణం అంటారు ఇది సూర్యుడు చంద్రుడు భూమి కేంద్రాల దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది సూర్యబింబాన్ని చంద్రబింబం పూర్తిగా కప్పినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణాన్ని ప్రజలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యక్షంగా చూడకూడదు దీనికి కారణం గ్రహణ సమయంలో ఎక్కువగా వెలువడే అతినీల లోహిత కిరణాలు కంటిని చేరి కంటిచూపు పోయే ప్రమాదం ఉంది అందువల్ల గ్రహణాన్ని మసిపూసిన అద్దాల ద్వారా చూడవచ్చు ఇప్పుడు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుంది అయితే అన్ని పౌర్ణమి రోజులలో సంభవించదు భూమి యొక్క పాక్షిక ఛాయ అంటే పెనంబ్రాలో చంద్రుడు ఉన్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది భూమి యొక్క అమ్రా అంటే ప్రచాయలో చంద్రుడు ఉన్నప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అప్పుడు మనకు చంద్రుడు రెడ్గా కనిపిస్తాడు దీనినే బ్లడ్ మూన్ అంటారు చంద్రగ్రహణం సంభవించినప్పుడు చంద్రుడు సాధారణంగా ఎర్రగా కనిపిస్తాడు దీనికి కారణం సూర్యకాంతి భూవాతావరణంలోని దుమ్ము ధూళి కణాలపై పడి పరిక్షేపణం చెందినప్పుడు సూర్యకాంతిలోని మిగతా రంగులు కాంతుల కన్నా ఎర్రని కాంతి ఎక్కువగా దూరం ప్రయాణించడం వలన చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు దీనినే బ్లడ్ మూన్ అంటారు ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు గ్రహణాలు ఏర్పడవు ఎందుకంటే దీనికి కారణం వాటి కక్షలో భేదాలు ఉండడం మాత్రమే